మరోవైపు టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రాజీనామాను స్పీకర్ ఆమోదించారు. రెండేళ్ల కిందట స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ విశాఖ నార్త్ ఎమ్మెల్యే గంటా రాజీనామా చేశారు. అప్పటి నుంచి ఇది పెండింగ్లో ఉండగా తాజాగా స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఐదుగురు ఎమ్మెల్యేల ఓటు టీడీపీకి పడకుండా వైసీపీ పావులు కదిపినట్టు అయింది. దీంతో టీడీపీ కూడా ఎలర్ట్ అయింది. వచ్చే రాజ్యసభ ఎన్నికలకు తమ సంఖ్యాబలం తగ్గించాలని వైసీపీ చేస్తున్న వ్యూహాలకు కౌంటర్ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. టీడీపీ నుంచి వైసీపీలోకి వెళ్లిన కరణం బలరాం, వంశీ, మద్దాలిగిరి, వాసుపల్లి గణేష్పై అనర్హత పిటిషన్లు ఆమోదించాలని స్పీకర్పై ఒత్తిడి తీసుకురావాలని భావిస్తోంది. అటు రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ పైన మిత్రపక్షం జనసేనతో అనర్హత పిటిషన్ వేయించాలని చూస్తోంది. మొత్తానికి మూడు రాజ్యసభ స్థానాలపై అధికార విపక్షాలకు వ్యూహాలకు పదును పెడుతున్నాయి.